சொல்லு சொல்லு அப்படியே எப்படி நிக்கு நம்மளே பண்ணு திராட்சை பண்ணு மாமிடி பண்ணு இது తీసుకోండి ఎవరు పెట్టలేదండి ఒక ఇంట్లో మాత్రం ఒక ఆవిడ ఎంతో ప్రేమతో అన్నం పెట్టారు నాణాలు అన్ని వారికి ఇవ్వమని చెప్పారు అర్థమైంది నిజాయితీగా ఒప్పుకున్న వ్యక్తి లాగా ఎవరైతే సిలికానాంధ్ర మనబడి భాషా సేవయే భావితరాల సేవ అనే నినాదంతో మొదలుపెట్టి ఇక్కడ పిల్లలకి ఉత్సాహంగా ఉండాలని చెప్పి ఈ సిలికానాంధ్ర పిల్లల పండగ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టారండి. ఈ సిలికానాంధ్ర మనబడి పిల్లల పండగ అంటే ఇది సాంస్కృతిక ఉత్సవం అండి. అంటే మనము ఇంగ్లీష్లో కల్చరల్ ఫెస్టివల్ అంటాం కదా, ఇట్లా యాన్యువల్ డేని కింద మనం చేసుకుంటాము. ఇక్కడ ఈ న్యూజెర్సీలో ఈరోజు 480 మంది పైగా పిల్లలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారండి. ఈరోజు అనగా ఏప్రిల్ 23వ తారీఖు 2016 శనివారం రోజున న్యూజెర్సీలో దాదాపు 500 మంది సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు సిలికానాంధ్ర మనబడి పిల్లల పండుగలో పాల్గొని వాళ్ళు నేర్చుకున్నటువంటి తెలుగు భాషని ప్రదర్శించేదాని కొరకు ఎన్నో నాటికలు, నాటకాలు, పాటలు, పద్యాలు, గానామృతాలు ఎన్నో కార్యక్రమాలతో దాదాపు ఈరోజు 1000 మందికి పైగా వచ్చినటువంటి అతిథులందరినీ కూడా మనసారా వాళ్ళ నాటికలతో వాళ్ళ ప్రదర్శనలతో పులకించేటట్లు చేశారు. ఈసారి మొట్టమొదటిగా 2 దఫాలుగా 2 సెషన్గా రన్ చేసాము. మొదటి సెషన్లో చాలామంది విద్యార్థులు పాల్గొన్నారు, అలాగే 2 సెషన్లో దానికి రెట్టింపుగా పాల్గొని చాలా విజయవంతమైంది. గత 4 సంవత్సరాలుగా చేసిన ఉత్సవాల కంటే కూడా ఈ ఉత్సవం కొద్ది భిన్నంగా ఉంది. ఎందుకంటారండి, మేము ఇంతకుముందు ఉన్న విద్యార్థులతో పోలిస్తే ఈ విద్యార్థులు సంఖ్య పెరిగింది, అలాగే వాళ్ళు ప్రదర్శించిన నాటకాల నాణ్యత పెరిగిందండి. సో ఈ విధంగా మనబడి ఒక స్థాయి న్యూజెర్సీ స్టేట్ మొత్తానికి ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎదిగిందని చెప్పి అనుకుంటున్నాము. సిలికానాంధ్ర మనబడి గారు నిర్వహించిన పిల్లల పండుగకి ఇక్కడ నాటి సరుపును మేమందరం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న శరత్వేట గారికి, వారి టీంకి అభినందనలు. సిలికానాంధ్ర నాట్స్ మధ్య మొదటి నుంచి కూడా అద్భుతమైన భాగస్వామ్యం ఉంది. సిలికానాంధ్ర వారు చేసే అనేక మంచి కార్యక్రమాలకి నాట్స్ ఎప్పుడు తన వంతు తోడ్పాటు అందిస్తూ ఉంది. అలానే నాట్స్ చేస్తున్న అనేక కార్యక్రమాలకి సిలికానాంధ్ర వారు కూడా అనేక సార్లు సహాయ సహకారాలు అందించారు.